listen to your teacher, my dear brother. Anni manji habits unna anta na lovin ava mister. I'm a very good girl, send me your teacher, my dear brother. Anni manji habits unna anta na lovin ava mister. Brush chesukunte nenu close up tho, neelo sukunte nenu lirin soap tho. Breakfast chestane nenu bread jam tho, school kelli pothe nenu uniform lo. I'm a good girl. Hello friends, welcome back to my channel The Lady Boss. మళ్ళీ మీ లేడీ బాస్ మరొక కొత్త వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసిందండి. సో ఈ వ్లాగ్లో ఏంటి అంటే, మా పాప యూకేలో ఫస్ట్ డే స్కూల్కి వెళ్తుంది. ఆ స్కూల్ విశేషాలు ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా ఇక్కడ స్టడీస్ ఎలా ఉంటాయి, మా పాప ఏ క్లాస్ చదువుతుంది, ఏం చదువుతుంది, ఇంకా బోలెడన్ని విశేషాలు ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దామా. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మా పాప స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నా కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా జాలీగా వెళ్తుంది. అందట్టు చాలా ఎగ్జైటింగ్గా కూడా ఉంది. ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత ఫస్ట్ డే స్కూల్కి వెళ్తుందన్నమాట. అండ్ ఇంకా యూనిఫామ్ వచ్చేసి ఇక్కడ మీరు ఇందాక పిక్స్లో చూసే ఉంటారు, బాటిల్ గ్రీన్ కలర్ అన్నమాట. సో పైన వైట్ షర్టు, దాని కింద వచ్చేసి గ్రీన్ స్కర్టు, మళ్ళీ కింద వచ్చేసి గ్రీన్ థైస్ అన్నమాట. అండ్ జాకెట్ కూడా గ్రీన్ కలర్లోనే ఉంటుంది. సో ఈ గ్రీన్ కలర్ జాకెట్ ఏంటి అంటే, ఇది వాళ్ళు స్కూల్ వాళ్ళు ఇచ్చిన జాకెట్ అన్నమాట. ఇది కంపల్సరీ వేసుకోవాలి. దానిపైన కావాలి అంటే మనం సపరేట్గా మన ఓన్ జాకెట్ వేసుకోవచ్చు, లేదంటే లేదు, మన ఇష్టం అన్నమాట. మరీ చలి ఎక్కువగా ఉందనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇంకా స్కూల్ వచ్చేసి జస్ట్ 10 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట మా ఇంటికి. నేను స్కూల్కి వెళ్ళే వే మొత్తంని షూట్ చేశాను. మేముండే సిటీలో ద బెస్ట్ స్కూల్ అంట ఇది. ఈ స్కూల్లో అడ్మిషన్ దొరకడం కోసం చాలామంది హౌసెస్ కూడా ఇక్కడ మేముండే ఏరియాలోకి షిఫ్ట్ చేసుకున్నారు. ఈ స్కూల్లో అడ్మిషన్ దొరకడం కూడా చాలా కష్టం, ఓన్లీ లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఇస్తారన్నమాట. ఇక్కడ నియర్ బై రెసిడెంట్స్కి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. దానికోసం చాలామంది దగ్గరలోకే షిఫ్ట్ అయిపోతారు. ఇంకోటి సంతోషించవలసిన విషయం ఏంటి అంటే, యూకేలో మనకి ఎడ్యుకేషన్ అంతా ఫ్రీగా ఉంటుంది. అండ్ దట్టు ఏంటంటే, మనకి లోకల్ స్కూల్స్లో సీట్ దొరకడం అంత కష్టమైన విషయం ఏమీ కాదు, చాలా ఈజీగానే సీట్స్ అయితే దొరుకుతాయి. ఇక్కడ చూసారా, ఇది వచ్చేసి ఈ మేముండే ఏరియాలో ద వన్ అండ్ ఓన్లీ వన్ మోస్ట్ ఫేమస్ చర్చ్ అన్నమాట. చాలా పెద్ద చర్చ్ ఇది. ఇప్పుడు లాక్డౌన్ వల్ల ఇదంతా క్లోజ్ చేశారు. చాలా పెద్దగా ఉంటుంది ఈ చర్చ్ వచ్చేసి. వన్స్ లాక్డౌన్ అయిన తర్వాత గేట్స్ ఓపెన్ చేశాక మొత్తం ఈ చర్చ్ మొత్తం ఒక బ్లాగ్ షూట్ చేసి వీడియో పోస్ట్ చేస్తాను. ఇంకేంటంటే, మా ఇంటికి వాకబుల్ డిస్టెన్స్లో బాగానే ఉన్నాయండి ప్లేసెస్ చూసేదానికి. పెద్ద పెద్ద మాల్స్ కూడా అన్నీ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. బట్ ఏంటి అంటే, ఇంకా చెప్పాను కదా, లాక్డౌన్ వల్ల అన్నీ క్లోజ్లో ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళడానికి లేదన్నమాట. సో లాక్డౌన్ అయ్యాక మీకు మాల్స్ అవి కూడా అన్నీ వ్లాగ్స్ చేసి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా మళ్ళీ మా పాప స్కూల్ విషయానికి వస్తే గనక, మా పాప ఇప్పుడు P4 చదువుతుంది, ఐ మీన్ ప్రైమరీ 4 అంటే 4th క్లాస్ అన్నమాట. యాక్చువల్లీ ఇండియాలో అయితే ఇప్పుడు 3rd ఉండాలి, ఇక్కడ 1 ఇయర్ ముందుకు వేస్తారు. మా పాప 2013 బాన్ కాబట్టి P4లో ఉందన్నమాట ఇప్పుడు. అండ్ ఇక్కడ అకాడమిక్ ఇయర్ వచ్చేసి సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. అంటే యాక్చువల్గా మనకి ఇండియాలో జూన్లో అకాడమిక్ ఇయర్ ఎలా స్టార్ట్ అవుతుందో ఇక్కడ సెప్టెంబర్లో అన్నమాట. సో ఇంకా పాప సెప్టెంబర్ నుంచి P5కి వెళ్తుందన్నమాట. ఇప్పుడు యాక్చువల్గా మేము మధ్యలో జాయిన్ చేసాం కాబట్టి ఇప్పుడు ఏంటి, మార్చ్ టు సెప్టెంబర్ వరకు P4లో ఉంటుంది. ఆఫ్టర్ సెప్టెంబర్ తర్వాత P5కి వెళ్తుందన్నమాట. అండ్ ఇంకా సబ్జెక్ట్స్ విషయానికి వస్తే, అప్ టు ప్రైమరీ వరకు ఓన్లీ 2 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. అవేంటి అంటే ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్. మనకి ఇంకా ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ కావాలి అంటే మనం మనీ పే చేసి సపరేట్గా ట్యూషన్స్ పెట్టించుకోవాలి. అవి ఇంకా చాలా కాస్ట్లీ అవుతాయి.
ఇక్కడ ఓన్లీ బెనిఫిట్ ఏంటి అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే ఫ్రీ ఉంటాయి, అదర్ యాక్టివిటీస్ అన్నీ చాలా కాస్ట్లీ. బయట మనం మనీ పే చేసి బయట అదర్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం సపరేట్గా పే చేసి పెట్టించుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే సబ్జెక్ట్స్ ఉండేవి రెండే అయినా కూడా ఆ రెండు కూడా చాలా అంటే చాలా టఫ్గా ఉంటుంది సిలబస్ వచ్చేసి. స్కూల్స్కి వెళ్తున్నారు అనే విషయమే కానీ స్కూల్లో అయితే ఏమీ పెద్దగా చెప్పరు, అన్నీ ఇంట్లో మళ్ళీ మనమే చెప్పుకోవాలి, అది పేరెంట్స్కి పెద్ద బర్డన్ అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే చూస్తున్నారు కదా పాపని, చేతిలో బుక్స్ లాంటివి కూడా ఏమీ లేవు, స్కూల్లో ఏమీ ఇవ్వరు అలాంటివి, అన్నీ ఆన్లైన్లో చెప్తారు. అండ్ ఓన్లీ లంచ్ బాక్స్ మాత్రమే తీసుకెళ్తారనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఏవైనా స్టేషనరీ ఐటమ్స్ యూజ్ అవుతే అవి తీసుకెళ్తారు. సో ఇక్కడ పాప స్కూల్కి లేట్ అవుతుందని చెప్పేసి హడావిడిగా పరిగెత్తుతుంది. అండ్ ఇంకోటి స్కూల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 AM టు ఈవినింగ్ 3:15 PM. అండ్ ఈ స్కూల్లో వచ్చేసి మనకి డే కేర్, నర్సరీ, ప్రైమరీ స్కూల్స్ అండ్ సెకండరీ స్కూల్ కూడా ఉంది. అన్ని స్కూల్స్ కూడా సపరేట్ సపరేట్ బిల్డింగ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు ఈ వీడియోలో చూస్తున్నది హౌసెస్ అన్నీ కూడా ఇండివిజువల్ హౌసెస్ అన్నమాట, పార్కింగ్ అంతా మనకి బయట అవుట్సైడే ఉంటుంది, సపరేట్ పార్కింగ్ ఏరియా అంటూ ఏమి ఉండదన్నమాట. మనకి ఇంటి ముందరే పార్కింగ్ ఏరియా ఉంటుంది, ఎవరి ఇంటి ముందు వాళ్ళకి పార్కింగ్ ఇస్తారు.
సో ఇది వచ్చేసి ప్లే గ్రౌండ్ అన్నమాట. చాలా పెద్దగా ఉంటుంది స్కూల్ వచ్చేసి. అండ్ స్కూల్కి ఇది ఒక్కటే కాదు ప్లే గ్రౌండు, యాక్చువల్గా రెండు ప్లే గ్రౌండ్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటి అంటే స్కూల్ టైమింగ్స్ వచ్చేసి ఒక్కో క్లాస్కి ఒక్కో రకంగా ఉంటాయన్నమాట. అన్ని క్లాసెస్కి ఒకలాగా ఉండవు. P1కి ఒక టైమింగ్, P2కి ఒక టైమింగ్, P3కి ఒక టైమింగ్ అలాగనమాట. ఇప్పుడు మా పాప P4 కాబట్టి P4 వాళ్ళకి మార్నింగ్ 9:30 AM టు ఈవినింగ్ 3:15 PM వరకు ఉంటుంది. సో చూసారు కదా స్కూల్ మొత్తము నేను ఎక్కడా స్కిప్ చేయకుండా స్కూల్ మొత్తంని షూట్ చేశాను. మీరు నా బ్లాగ్ని కంటిన్యూగా స్టార్టింగ్ టు ఈ ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ స్కూల్ ప్రెమిసెస్ కూడా చాలా సైలెంట్గా ఉంటుంది. చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా డీసెంట్గా సైలెంట్గా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మా పాప క్లాస్ P4 క్లాస్, సైడ్లో కనిపిస్తుంది కదా లెఫ్ట్లో, అది వచ్చేసి P4 క్లాసు. సో ఇందాక చెప్పినట్టు 2 ప్లే గ్రౌండ్స్ అని చెప్పాను కదా, ఇందాక చూపించింది కొంచెం చిన్న ప్లే గ్రౌండు. సో ఇది వచ్చేసి చాలా పెద్దగా ఉంటుందన్నమాట. ఏవైనా యాక్టివిటీస్ గేమ్స్ ఆడిపించాలంటే ఈ ప్లే గ్రౌండ్లో ఆడిపిస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్తో మళ్ళీ మీ లేడీ బాస్ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది. మీరు నా వ్లాగ్స్ని మిస్ అవ్వకుండా చూడాలి అంటే స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.